విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మోడీ పర్యటించే ప్రాంతాల్లోనే కాకుండా పర్యటించని చోట కూడా మళ్లింపులు చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 3-4 గంటలుగా బెజవాడలో జనం గమ్యస్థానాలకు చేరేందుకు తిప్పలు పడుతూ ఉన్నారు. విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మోడీ పర్యటించే ప్రాంతాల్లోనే కాకుండా పర్యటించిన చోట కూడా మళ్లింపులు చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు 3 గంటలుగా విజయవాడలో జనం గమ్యస్థానాలకు చేరేందుకు తిప్పలు పడుతూ ఉన్నారు. మోడీ రోడ్ షో సందర్భంగా విజయవాడలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ వల్ల జనాలు ఇళ్లకు గమ్యస్థానాలకు చేరుకోవడానికి 3-4 గంటల పైగా కూడా సమయం పడుతోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్రని అడిగి తెలుసుకుందాం. రాజేంద్ర, విజయవాడలో సిచ్యువేషన్ ఏంటి? విజువల్స్లో చూస్తున్నాం భారీగా కూడా ట్రాఫిక్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి రాజేంద్ర? యా హేమబింద, అంటే విజయవాడలో అంటే ప్రధాని నరేంద్ర మోడీ అంటే రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అనేది విధించారు. అయితే సాధారణంగా మోడీ పర్యటించే ప్రాంతంలో మాత్రమే ట్రాఫిక్ మళ్లించడం అనేది సహజం. అయితే మోడీ పర్యటించిన ప్రాంతంలో కూడా ట్రాఫిక్ అంటే మళ్లించడంతో అంటే చాలా గల్లీల్లో పాటు తర్వాత చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళలేక ప్రజలు అండ్ వృద్ధులతో పాటు చిన్నపిల్లలతో పాటు చాలా నరకయాత్రను అనుభవిస్తున్నారు. యాక్చువల్ గా అంటే మోడీ పర్యటించే ప్రాంతంలో మాత్రమే ట్రాఫిక్ ఆంక్ష విధించాలనేది అంటే చట్టంలో ఉంది. కానీ ఇక్కడ గన్నవరం నుంచి విజయవాడకు వచ్చిన సమయంలో అక్కడ మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టచ్చు, బెంజ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు పెట్టచ్చు. కానీ ఇటు పెనమలూరు నుంచి తర్వాత విజయవాడకు రావడానికి ప్రజలు చాలా లాంగ్ దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ట్రాఫిక్ అసలు ట్రాఫిక్ సంబంధించి అంటే నివారణ చర్యలు చేపట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారనేది కూడా తేట తెల్లమైంది. ఒకవైపు ఇటు గుంటూరు హైవేకి సంబంధించి మంగళగిరి దగ్గర నుంచి అంటే దాదాపు విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం అంటే ట్రాఫిక్ మళ్ళీ చేశారు. అక్కడ నుంచి బస్సుల్లో వచ్చిన వాళ్ళకు కూడా అటు ఆటోలు వెళ్ళడానికి కానీ ఇటు బైకుల్లో వెళ్ళడానికి కానీ ఇటు ఆటోలు అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా అదే టైంలో వచ్చిన అంబులెన్సులు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయిన సంఘటనలు కూడా ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తా ఉన్నాం. అంటే ఈ విజువల్స్ మనకు ఎందుకు ఎక్స్క్లూజివ్ గా మనకు ఓన్లీ జీ తెలుగు మాత్రమే వచ్చింది. మొత్తానికి ఏంటంటే ట్రాఫిక్ ఆంక్షలు అనేది పెట్టడం వల్ల మొత్తానికి జనానికి చాలా ఇబ్బందులు అనేది ఎదురైంది. చాలా మంది నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే అంటే బైక్ల మీద కూడా వెళ్ళలేక చిన్న చిన్న గల్లీలతో పాటు సందుల్లో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. రాజేంద్ర చెప్పండి, అంటే ఎందుకు మోడీ ప్రధాని మోడీ వెళ్ళని రూట్ లో కూడా దారి ఎందుకు మళ్లించారు? ఎందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? అలాగే ఎప్పటికల్లా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది? అంటే ఇప్పటికే 4 గంటల పైగా ట్రాఫిక్ అనేది ఎక్కడిదెక్కడ స్తంభించిపోయింది, ఎక్కడి వాహనాలు అక్కడికి అయిపోయాయి. ఇంకా 3 నుంచి 4 గంటలు అంటే ప్రధాని నరేంద్ర మోడీ సభ అయిపోయినా కూడా ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా 4 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది హిమబిందు. మొత్తానికంటే దీంట్లో ట్రాఫిక్ పోలీసులు అనేది కూడా చేతులు ఎత్తేశారు. ట్రాఫిక్ పోలీసుల పాటు ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా చెందిందనే మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా ఎక్కడికి పర్యటిస్తారో అక్కడి మాత్రమే ట్రాఫిక్ మళ్లించాలి. కానీ ఆ మోడీ పర్యటించని చోట కూడా ట్రాఫిక్ ను మళ్లించేసి ప్రజలను చాలా నానా ఇబ్బందులకు గురి చేశారు. అదే సమయంలో పలు ప్రాంతాల్లో విజయవాడలో అంబులెన్సులు వస్తే అంబులెన్సులు కూడా మధ్యలోనే ఆగిపోతే కొందరు వచ్చేసి చేతుల మీదుగా హాస్పిటళ్లకు ఆ పేషెంట్లు తరించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏమవుతుంది? రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నింటి
ఉంటాయి.